మరొక ఉత్తరాన్ని చూద్దాం. ఈ ప్రశ్నని మనకు కార్తికేయ గారు అడుగుతున్నారు చెన్నై నుంచి. కార్తీక మాసంలో తినకూడని పదార్థాలు ఏమిటి తెలియజేయండి అని చెప్పి అడుగుతున్నారు. ద్విదళం త్రిదళం అన్నారు. ద్విదళం అంటే ఇది చెబితే చాలా మందికి కూడా జీర్ణించుకోకపోవచ్చు. ద్విదళం అంటే రెండుగా దళములుగా ఉండే పదార్థములు, పప్పు ధాన్యాలు. పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు, చూడండి అది రెండుగా వస్తుంది. మినప్పప్పు రెండుగా వస్తుంది, పెసరపప్పు రెండుగా వస్తుంది. ఇంకేం పప్పు తింటారు? అంటే ద్విదళ పదార్థాలు తినకూడదు. అలాగే తమో గుణాన్ని కలిగించేటువంటి పదార్థములు అంటే ఏమిటి? తమో గుణాన్ని కలిగించేటువంటి పదార్థములు ప్రతి వారు ఇష్టంగా తినేటువంటి ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. మాంసభక్షణ చేయకూడదు. ఇది ఎవరికి అంటే అందరికీ కాదమ్మా నేను చెప్పేది. ఇప్పుడు మాంసం తినకూడదు అంటే అందరికీ చెప్తున్నారా అంటే అందరికీ కాదు. ఎవరైతే కార్తీక నెల రోజులు నేను వ్రతంగా ఇది చెయ్యదలిచాను అని అనుకుంటారో వారికి మాత్రమేనమ్మా. వ్రతంగా పెట్టుకొని చేసేటువంటి వారికి నియమం నియమమే. కాబట్టి ఈ 30 రోజులు ద్విదళ పదార్థములు, తమో గుణాన్ని పెంచేటువంటి ఉల్లి వెల్లుల్లి, విపరీతమైన కారము, కించిత్తు అంటే లవణము, ఇవన్నీ వర్జితమే. అంటే సాత్వికమైనటువంటి భోజనం మాత్రమే చెయ్యటం ఈ కార్తీక మాసంలో ప్రధానంగా పెట్టుకోవాల్సినటువంటి నియమము. కాబట్టి చక్కగా నిషిద్ధ పదార్థములన్నీ ఈ కార్తీకంలో విడిచిపెట్టండి. మాంసము, మద్యము తాగటము, ఇంకొక మాట కూడా చెప్తా, టీలు కూడా కాఫీలు తాగటం కూడా పెద్ద గొప్ప విషయం కాదు. అంటే నేను కార్తీక వ్రతం చాలా శుద్ధంగా చేస్తానండి అంటే అది కూడా వర్జించవచ్చు. కాబట్టి ఎంత శ్రద్ధగా చేస్తే అంత ఫలితం. కాబట్టి అలా ఈ నియమాలు, ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. సరే, మీరు భోజనం గురించే నియమాలు అడిగారు కాబట్టి ఇంతవరకు